గోపుర కలశం 6వ భాగం. 5వ భాగంలో మాళవిక పండంటి మగబిడ్డని ప్రసవిస్తుంది. అత్తమామలు చాలా సంతోషిస్తారు. వారిని తన దగ్గరికి పిలిపించుకుంటుంది మాళవిక. అంతా కలిసి సంతోషంగా ఉంటారు. కథ కొనసాగుతుంది. ఒరే, ఎప్పుడో చేశాము సత్యనారాయణ వ్రతం. పిల్లాడు పుట్టాడు, ఇప్పుడైనా చేస్తావా అని అడిగాడు సోమనాథం. అలాగే నాన్న, చేసుకుందాం అంటుంటే తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు సోమనాథం. తన కొడుకు పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే తలుపులన్నీ మూసి లోపల నిర్బంధించేయాల్సి వచ్చింది. ఈనాడు తనంతట తనే ఆనందంగా అంగీకరించాడు. మారుతూ ఉండే మానవ స్వభావాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఇప్పుడు ప్రశాంత్ ఆలోచన సరళి వేరు. దైవం అంటే తనకి భక్తి లేకపోవచ్చు, నోములు వ్రతాలు తనకి నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ తరం వారైన తల్లికి తండ్రికి నమ్మకం ఉంది, మాళవికకి నమ్మకం ఉంది. ఇందరు ఇన్ని విధాల నమ్మిక కలిగి ఉన్నప్పుడు వాళ్ళందరి సంతృష్టి కోసం కాసేపు తను ఆ పీటల మీద కూర్చుంటే ఏమిటి అని అనుకోసాగాడు. అలా ఇతరుల సంతృప్తి కోసం ఆలోచనలు ప్రారంభించేసరికి అన్నింటిలోనూ అతనిలో మార్పు స్పష్టంగా కనబడసాగింది. పిల్లవాడి జాతకం రాయించారు, బ్రహ్మాండంగా ఉందిరా అంటూ తండ్రి చెబుతుంటే కసురుకోలేదు, సరికదా నవ్వుకున్నాడు ప్రశాంత్. తన బిడ్డ పెరిగి పెద్దవాడయ్యే వరకు వృద్ధులైన తల్లిదండ్రులు జీవించి ఉండకపోవచ్చు. అందుకే మనవడు అంతటి వాడవుతాడు ఇంతటి వాడవుతాడు అని ఇప్పుడు జాతకాలు రాయించి మురిసిపోయినందువల్ల తనకు వచ్చిన నష్టం లేదు. వాళ్ళ ఆనందం ఎందుకు పాడు చేయాలి అలాగే అనుకొని అని అది నిజమైనా కాకపోయినా ఒక తీయని ఆనందంతో వాళ్ళు ప్రశాంతంగా రోజులు దొర్లిస్తారు. మనిషికి మనశ్శాంతిని మించింది, మానసికానందాన్ని మించింది మరొకట్లేదు. వారిని ఆ మధుర ఊహలతో బ్రతకని అనుకున్నాడు ప్రశాంత్. ఇంతకీ బాబుకి పేరేం పెడతావురా అని అడిగింది మంగళాంబ. రాముడు కృష్ణుడు కాదు, వీర వెంకట సత్యనారాయణ స్వామి అంతకన్నా కాదు, సింహాద్రిదేవుడు కాదు. బాబు మనందరికీ ఆనందం కలిగించే వాడుగా ఉండాలని ప్రమోద్ అని పెడుతున్నాను అన్నాడు ప్రశాంత్. పోన్లే, ఈ పేరు బాగానే ఉంది అంటూ తండ్రి అభినందించాడు. బాబుకి ఉయ్యాల వేడుకలు, సత్యనారాయణ వ్రతాలు అన్నీ ఘనంగా జరిగాయి. ఉన్నది ఒకే మేనమామ గనక భానుమూర్తిని రమ్మని రాశాడు ప్రశాంత్. భానుమూర్తి ఒక్కడే వచ్చాడు. పొరపాటును కూడా బిందు పేరు ఎవ్వరూ ఉచ్చరించలేదు. ఆ కాసేపు ఉండి పిల్లవాడికి ఏదో చదివించి వెంటనే వెళ్ళిపోయాడు. ఈసారి మంగళాంబ సోమనాథములు కూడా ఏమీ బాధపడలేదు బిందుని గురించి. కాలం ఎవరి కోసం ఆగదు, అది పరుగులు తీస్తూనే ఉంటుంది. మానవుల కష్టసుఖాలతో కాలపురుషుడికి నిమిత్తం లేదు. ఇప్పుడు అన్ని విధాల ప్రశాంతి ఏర్పరచుకుంది ప్రశాంతి జీవితం. మనిషికి ధనధాన్యాలు భోగభాగ్యాలు మనుగడకు అవసరమే, అయినా అవే జీవితం కాదు. తన అంటూ తనని ప్రేమించేవారు, తన కోసం ఆరాట పడేవారు మనిషికి ఉన్నప్పుడే తన సంపాదనని తన జీవితానికి ఒక సార్థకత చేకూరినట్లు. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఎవరినో ఒకరిని ప్రేమించకుండా అభిమానం పెంచుకోకుండా ఉండలేరు. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునులు సైతం పశుపక్షాదులనో తరులతలనో ప్రేమించారు. భగవద్భక్తికి ప్రేమ కూడా ఒక సాధనే అని నిరూపించిన ధన్యజీవి రాధాదేవి. జీవన వలయం ఈనాడు లక్ష్మీదేవి కనుసన్నలలో మెలిగిన మనశ్శాంతికి ప్రేమకు నోచుకొని నిర్భాగ్యులు కూడా దేశంలో ఉన్నారు. బిందు స్కూల్లో టీచర్గా చేరింది. ఆమె జీవితం పిల్లల మధ్య బాగానే గడిచిపోతుంది. ఎప్పుడైనా ఆమెకి ప్రశాంత్ గుర్తొచ్చినప్పుడు ఏముంది కంటున్నాడుగా పిల్లల్ని, ఇండియా జనాభా పెంచడానికి అనుకుంటుంది ఈసడింపుగా. ఆమెలో మటుకు అతని పట్ల తన వైఖరి మారలేదు. సామాన్యమైన స్కూల్లో చేరిన బిందుకు త్వరగానే విశాఖపట్నంలో ఒక మున్సిపల్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా పోస్ట్ వచ్చింది. అందరూ ఏమనుకున్నా ఆమె మటుకు వెళ్ళడానికే నిశ్చయించుకుంది. మొండిది, ఏనాడు చెప్పిన మాట అర్థం చేసుకుందిలే అనుకుని వదిలేశారు తల్లి తండ్రి. బిందు విశాఖపట్నం బయలుదేరింది. ట్రైన్ స్టేషన్ చేరేసరికి ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ముందు ఏదైనా హోటల్లో దిగాలి అనుకుంటూ రిక్షా పిలిచి మంచి హోటల్కి పోనీయముంది. హోటల్ డాల్ఫిన్కి వెళ్దామమ్మా అన్నాడు రిక్షావాలా వినయంగా. సరే పోనీ అంది బిందు. చీకటిని చీల్చుకుంటూ వెలుగురేఖలను నింపుకుంటూ విశాఖ కొత్తగా కనిపిస్తోంది బిందు కళ్లకు. వీధుల్లో ఇంకా జనసంచారం మొదలవలేదు. సిటీ బస్సులు అప్పుడే తిరగడం ప్రారంభించాయి. ఎంతో విశాలంగా ఉన్న రోడ్డు, ఎత్తైన బిల్డింగ్లు, కొత్త కొత్త అందాలను ఒలికించే
చక్కని ఇళ్ళు ఎవరింత గొడవ పెట్టినా దేశం అభివృద్ధి సాధిస్తూనే ఉందని నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విశాఖ స్వభావాలనే మార్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఒకసారైనా వెళ్ళి చూసి వచ్చిన వారికి హోటల్ ముందు ఆమె రిక్షా దిగింది. అదే సమయంలో ఒక టాక్సీ కూడా వచ్చి ఆగింది. అందులోంచి దిగాడు మనోహర్. టాక్సీకి డబ్బు చెల్లించి లోపలికి అడుగు పెట్టబోతూ ఒకసారి తిరిగి చూశాడు. సూట్ కేసు తీసుకొని నిర్భయంగా లోపలికి అడుగు పెడుతున్న బిందు కనిపించింది. ఆమె కేసు ఒకసారి చూసి ముందుకు కదిలాడు. ఆమె రూమ్ కావాలని అడుగుతోంది. అయితే ఈ ఊరికి ఈమె కొత్త అన్నమాట అనుకుంటూ తన రూమ్కి వెళ్ళసాగాడు. అతని పక్క రూమ్ ఖాళీగా ఉంది. బహుశా అదే ఇవ్వాలి ఇస్తే అనుకుంటూ సరిగ్గా అతను ఊహించినట్టుగానే ఆ పక్క రూమే ఆమెకి ఇచ్చారు. బిందు స్వతహాగా కండపుష్టి గల మనిషి. ఇప్పుడు మరికాస్త ఒళ్ళు చేసి బాగా బొద్దుగా కనిపిస్తోంది. హెడ్ మిస్ట్రెస్ అన్న పదానికి సరిపోయేటట్టు ఉంది ఆమె రూపం. తన పక్క రూమ్లోని వ్యక్తి ఎవరా అన్నట్లు పరిశీలనగా చూసింది బిందు. ఆమె తనని చూస్తూ ఉండడం గమనించిన మనోహర్, మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా అని అడిగాడు పలకరింపుగా. అవును, ఇక్కడ ఈ స్కూల్లో నన్ను హెడ్ మిస్ట్రెస్గా వేశారు అంటూ అడ్రస్ చెప్పింది. అలాగా, సంతోషం. మీకు అభ్యంతరం లేకపోతే నేను టాక్సీలో తీసుకువెళ్తాను, రండి. నా పేరు మనోహర్, డాక్టర్ని. ఇక్కడ ఫిజీషియన్స్ కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను అన్నాడు మనోహర్ తనని పరిచయం చేసుకుంటూ. అలాగా, నమస్తే, నా పేరు బిందు అంటూ తనంతనే పరిచయం చేసుకుంది. ఇతను వివాహితుడా అవివాహితుడా అనుకుంది మనసులో. ఈమెకి పెళ్ళైనట్లు లేదు. అయితే ఇంత దూరం ఎందుకు వస్తుంది పనిగట్టుకొని ఒంటరిగా అని అనుకున్నాడు మనోహర్. మెనీ థ్యాంక్స్ అండి. ఈ ఊళ్ళో నాకు తెలిసిన వారెవరూ లేరు. ఎలాగా అని బాధపడుతున్నాను. మీకు ఈ ప్రాంతం అంతా బాగా తెలుసు అనుకుంటాను అంది బిందు. 12 ఏళ్ల క్రితం నేను ఇక్కడ వైద్య విద్య పూర్తి చేశాను. 6 ఏళ్ల డిగ్రీకి హౌస్ సర్జన్సీలకి పోతే మరో 3 ఏళ్ళు. MD కూడా ఇక్కడే చేశాను. ఆనాటి తర్వాత మళ్ళీ ఈనాడే ఇక్కడ కాన్ఫరెన్స్ కోసం రావడం. ఆనాటి విశాఖపట్నానికి ఈనాటి విశాఖపట్నానికి బాగా తేడా ఉన్నా కనుక్కోలేనంత వాడిని కానులేండి అన్నాడు మనోహర్. అతను డాక్టర్ అనగానే గౌరవం పెరిగిన బిందుకి అతని మాట తీరు చాలా బాగా నచ్చింది. మగాడంటే ఇలా ఉండాలి అనుకుంది మనసులో. 6 అడుగుల పొడవు, ఎర్రని శరీర ఛాయ, పొడుగు ముఖం, కళ్ళకి చక్కని ఫ్రేమ్ గల కళ్ళజోడు. డాక్టర్ గనక మంచి హుందాతనం, అన్నీ ఆమె కంటికి పరమ అద్భుతంగా కనిపించాయి. ముందు కాస్త కాఫీ అది తాగి స్నానం వగైరాలన్నీ కానిచ్చుకొని ఫ్రెష్గా తయారవ్వండి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. బిందు తన రూమ్లోకి వెళ్ళి లోపల గడియ వేసుకుంది. తనిక్కడ 2 రోజుల మీటింగ్కి వచ్చానన్నాడు ఆ డాక్టర్. అంటే ఈ మీటింగ్లు అయిపోగానే తన దారిన తను వెళ్ళిపోతాడు. ఆ మాట తట్టగానే ముఖం నల్లగా మాడిపోయింది బిందుకు. అతను వెళ్లేలోగా అడ్రస్ సంపాదించాలి, అతన్ని గురించి మరిన్ని వివరాలు వినాలి అనుకుంది స్నానం చేస్తూ. తను కన్నెపిల్ల కాదు, కొన్నాళ్ళు సంసారం వెలిగించిందే. తనకి పురుష సంపర్కం మీద మనసు పడే వయసే కానీ వృద్ధురాలు కాదు కదా. తనకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. ఎవరన్నా ముందుకొస్తే స్వీకరించడానికి కానీ ప్రేమించడానికి కానీ తనకేమీ ఆక్షేపణలు లేవు. కానీ అలాంటి మగాడే తనకి దొరకడం లేదు. తనకి నచ్చిన, తన మనసు మెచ్చిన మహాపురుషుడి కోసం తన 2 కళ్ళని 2 వేల కళ్ళు చేసుకుని గాలిస్తూనే ఉంది. కానీ కనికరిస్తేగా ప్రతి మగాడికి ముందు ఆడదానికి అనుసన్నల్లో మెరగాలన్న భావం ఉండదు. ఎంతకీ తన మాటే సాగాలంటాడు. ఆడదాని మాట వింటే ఏదో మహా అపరాధం అన్నట్లు మాట్లాడుతుంటాడు. అదిగో అలాంటి మగాళ్ళంటనే తనకి మంట. చక్కగా ఆడది కందిపోకుండా చూసుకునే మగవాడే మగవాడు, మిగిలిన వాళ్ళంతా చవట సన్నాసులే. 7 ఏళ్ళు గడిచినా ఎన్ని జరిగినా ఆమె అభిప్రాయాల్లోనూ ఆమెలోనూ ఆవగింజంత కూడా మార్పు రాలేదు, రాదు కూడా. స్నానాధికారులు ముగించుకుని టిఫిన్ తెప్పించుకుని తిని తన కాగితాలన్నీ హ్యాండ్ బ్యాగ్లో సర్దుకొని రూమ్ తాళం వేసి బయటకు వచ్చింది. అప్పుడే అతను టకప్పయ్యి పక్క రూమ్ తాళం శబ్దం విని తను బయటకు వచ్చాడు. ఆమెను చూసి మందహాసం చేశాడు తాళం వేసి. రండి, మీరు చేరవలసిన స్కూల్ని చూపిస్తాను అన్నాడు నవ్వుతూ. బిందు నవ్వుతూ అతన్ని అనుసరించింది. అతని పక్కన నడుస్తుంటే ఆమె మనసు జల్లుమంటోంది. నిజంగా తామిద్దరూ పక్క పక్కన నడుస్తుంటే తనకే ఎంతో ముచ్చటగా ఉంది. తన లావుకు తన వయస్సుకు అన్ని విధాలా సరిపోయినట్లున్నాడు. అలాంటి వాడు దొరకడానికి ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని పుట్టాలి. టాక్సీ అతనే మాట్లాడాడు. ఇద్దరూ టాక్సీ ఎక్కాక మీటింగ్లు ఈ రోజు నుంచి మొదలా అని అడిగింది బిందు. నిన్నటి నుంచే ప్రారంభం, రేపటితో ఆఖరు. అలాగా, అయితే రేపు వెళ్ళిపోతారా అని అడిగింది. వెళ్ళాలి.
ఉదయం నాతో పాటు మీరు దిగితేనో ఉదయమే వచ్చారేమో అనుకుంటున్నాను అంది బిందు. లేదు, రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు పార్టీ అంటూ, అక్కడే పడుకొని వస్తున్నాను అని జవాబిచ్చాడు మనోహర్. ఏం పార్టీ, వెట్ పార్టీయా అని అడగాలని నోటిదాకా వచ్చినా అలా అడగడం అతి చనువు కిందికే వస్తుందని భావించి ఊరుకుంది. ఆమెను స్కూల్ దగ్గర దింపి తన దారిన తను కేజీహెచ్ క్యాంపస్లో జరిగే మీటింగుకి వెళ్ళిపోయాడు. మీటింగ్ అయిపోయాక రేపు మధ్యాహ్నం బోటు షికారు, వ్యాలీ గార్డెన్స్కి పిక్నిక్ అంటూ ప్రోగ్రాం వేశారు. డాక్టర్ మనోహర్ అందుకు సమ్మతించి బయటపడ్డాడు. హెడ్మిస్ట్రెస్గా తను ఛార్జ్ తీసుకొని కాసేపు అంతా పర్యవేక్షించి తన దారిన తను డాల్ఫిన్ హోటల్కి వచ్చేసింది. ఆమె వచ్చిన అరగంటకు వచ్చాడు మనోహర్. ఆమె రూమ్ తాళం తీసి ఉండటం గమనించాడు. అయితే వచ్చేసిందన్నమాట అనుకున్నాడు మనసులో. ఈరోజు మా వాళ్ల పిక్నిక్, బోట్షికారు అన్నీ అరేంజ్ చేశారు, మీరు రండి చక్కగా చూడొచ్చు, మా గెస్ట్గా పరిచయం చేస్తాను అన్నాడు మనోహర్. అలాగే, నాకేం అభ్యంతరం లేదు, నాకు మీరు నాలుగు చూపించినట్లు ఉంటుంది, ఊరు తెలుసుకున్నట్లు ఉంటుంది అంది బిందు. ఆ మాటకు ఈమె చాలా ధైర్యస్థురాలు, అదే ఇంకొకరైతే తిరస్కరించేవారే అనుకున్నాడు మనసులో. అతనితో పాటు పిక్నిక్కి బోట్ షికార్కి వెళ్ళింది బిందు. అంటే అతను ఆమెకి బాగా నచ్చడమే కారణం. ఈ రోజుతో నేను వెళ్ళిపోతున్నాను, మీటింగ్లు అయిపోయాయి అన్నప్పుడు ముఖం వెలవెలబోయింది బిందుకు. మీరెక్కడైనా గది చూసుకుంటాను అన్నారు కదా అని అడిగాడు. అవును, నాకెక్కడ దొరుకుతుంది గది, ఊరంతా తిరగాలి అంది సాలోచనగా. ఆ పని మా ఫ్రెండ్ ఒకడికి అప్పజెప్తాను, ఉండండి, అతడేమన్నా సాయం చేయగలడేమో అన్నాడు మనోహర్. నిజంగా ఈ ఎరగని ఊళ్ళో మొరగని కుక్క అన్నట్టు నా పని ఎంతైనా ఇబ్బందుల పాలై ఉండేది అంది బిందు. అతను చిరునవ్వు నవ్వాడు. మనిషికి ఎవరినో ఒకరిని భగవంతుడు తోడు పంపుతూనే ఉంటాడు అన్నాడు నవ్వుతూనే. ఆ మాట బాగా నచ్చింది ఆమెకి. అతను అన్నట్టుగానే ఓ ఫ్రెండ్కి తెలియజేశాడు. అక్కడి నుంచే ఫోన్ చేసి, మా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా గాలం వేసి పట్టేస్తాడు, మీకు ఆ భయం ఏమక్కర్లేదు అని ధైర్యం చెప్పాక ఆమె చాలా సంతోషించింది. మీ సహాయానికి నేను చాలా కృతజ్ఞురాలిని, మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది, దయచేసి మీ అడ్రస్ ఇస్తారా అని అడిగింది బిందు. అలాగే తప్పకుండా ఇస్తాను, మీరు కూడా ఎప్పటికప్పుడు ఎలా ఉన్నది ఉత్తరం రాస్తూ ఉండండి అన్నాడు మనోహర్. ఆ మాటకి బ్రహ్మానంద భరితురాలైంది. ఇతను తన దారిలో పడుతున్నాడు, ఇతన్ని ఏమైనా సరే వదులుకోకూడదు అనుకుంది గట్టిగా. ఒకవేళ ఇతనికి ఫ్యామిలీ ఉంటే తను అతన్ని చూసి ముచ్చట పడినందువల్ల వచ్చిన లాభమేముంది అనుకుంది దిగులుగా. అతనికి 40 ఏళ్ళు పైనే ఉండొచ్చు కానీ తక్కువ ఉండవు, అలాంటప్పుడు ఫ్యామిలీ లేకుండా ఉంటుందా అనుకుని నిట్టూర్పు విడిచింది. తనకి తగినవాడు, తన అభిరుచులకు అభిప్రాయాలకు సరిపడినవాడు దొరికితే తనకి బాధే ఉండేది కాదు కదా, తను చక్కగా కాపురం చేసుకుని బిడ్డలు తల్లయ్యేది. ప్రశాంత్ వల్ల తనకి సంతానం కలగలేదు, అతను మాత్రం మరో ప్రియురాల్ని పెళ్ళాడి చక్కగా పిల్లల్ని కంటున్నాడు. తనకి లేకపోవడమే మంచిదైంది, ఉంటే అసలు పెళ్ళవుతుందా, మళ్ళీ తనని ఎవరు పెళ్ళాటానికి వస్తారు. లోకంలో పేద తల్లి కూడా పిల్లల్ని ఏదో రెక్కలు ముక్కలు చేసుకొని పెంచుకొస్తుంది కానీ పారెయ్యదు. అదే పిల్లలు పెరిగి పెద్దవారైతే తల్లిని తండ్రిని పోషించడానికి ఏడుస్తారు, నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టేస్తారు. అదే తల్లిదండ్రి పిల్లల్ని పెంచకుండా వదిలేస్తారా, ఏమిటో సృష్టి. అడ్రస్ ఇచ్చి మనోహర్ వెళ్ళిపోయాడు. అన్నమాట ప్రకారం ఆమెకు ఒక చిన్న వాటా కుదిర్చిపెట్టాడు మనోహర్ ఫ్రెండ్. ఆ విషయం తెలియజేస్తూ మనోహర్కి లెటర్ రాసింది కూడా. తన ఉద్యోగంలో తను స్థిరపడింది బిందు. మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైంది. బిందుకు కావలసినంత హడావిడి, వంటలు సరిచూసుకోవడం, పిల్లలందరికీ పెట్టించడం అదనపు దినచర్య. ఈ పిల్లల్లో అధిక భాగం అర్ధాంతరంగా చేరిన వారేనని గ్రహించడానికి ఆమెకి అట్టే టైం పట్టలేదు. లోకంలో దేనినైనా భరించవచ్చునేమో కానీ ఆకలి బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆ బాధ భరించలేకనే దొంగతనాలు చేస్తుంటారు, దోపిడీలు చేస్తుంటారు. మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపుకునే ఈ రోజుల్లో చిన్న పండుకు కొద్ది అన్నానికి కూడా కత్తిపోట్లు తినే రోజులు, పెట్టినవాడు తినేవాడు కూడా కుస్తీ పట్లు పట్టే రోజులు. మధ్యాహ్న భోజన పథకం వచ్చాక ఆమె దృష్టి పూర్తిగా పేదవారి మీదనే ప్రసరించింది. అర్ధాంతరంగా బడిలో చేరే వాళ్ళని అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. అయితే అందరి కథలు అన్నం కోసమే, ఆ సాంబారు అన్నం కోసమే తప్ప చదువు మీద శ్రద్ధ ఉండి చదివేవారు చేరేవారు కూడా తక్కువే. అలాంటి కుటుంబం ఒకటి ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆమె మనసు అదోలా మారిపోయింది. అలా మార్చింది నాగమ్మ సంసారమే. అప్పుడే వచ్చింది నాగమ్మ పాచి పనులన్నీ ముగించుకుని.
పనిచేసే ఇళ్లల్లో పెట్టిన రవ్వంత కూర కాస్త అన్నం ఓ చిన్న గిన్నెడు పులుసు అన్ని గుడిసెలో ఒక వారగా పెట్టి మూలనున్న పిడకలు నాలుగు పుల్లలు తీసి పొయ్యి రాజేసే ప్రయత్నంలో ఉంది. పొయ్యిలో పిడకలు పుల్లలు పొగ చుట్టేస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా ఊపిరాడక దగ్గు కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి. నాగమ్మకి పొగ చుట్టేసినట్టే ఆమె ఆలోచనలు కూడా చుట్టేస్తున్నాయి. ఈరోజన్నా కార్డు మీద బియ్యం ఇస్తే బాగుండు, చేతిలో డబ్బులు వచ్చినప్పుడు స్టోర్లో సరుకులుండవు, పంచదార దొరకదు, బియ్యం దొరకవు, నూనె దొరకదు, అందరూ ఇచ్చే జీతాలు సరిగ్గా నెలకి ఒక్కసారే ఇస్తారు కానీ చిటికీ మాటికి ఇవ్వరు కదా. ఆనాడు ఏ వస్తువు దొరకదు. ఇంకా విధిలేక ఆ డబ్బుతో బియ్యం కొనుక్కుంటుంది. ఆకాశాన్నంటే రేట్లకు వచ్చే సరుకులు నిండా నాలుగు రోజులు రావు. ఐదవ రోజు నుంచి బెంగ దిగులు గుండెదడ కొంపెలా గడుస్తుందని పిల్లలకి ఏం పెట్టను, అన్నీ బాధలే, అన్నీ కన్నీళ్లే. పేదవాళ్ళకిచ్చే రెండు రూపాయల బియ్యం, నెల మధ్యలో ఎప్పుడో దర్శనమించే పచ్చదార, ఇవన్నీ తన బోటిదానికి కుదరని సంగతులు. కొనాలంటే తమ ఇంట్లో నలుగురు మనుషులు 20 కిలోల బియ్యం ఇస్తారట. అవి ఇచ్చే వేళకి తన దగ్గర డబ్బుండదు. ఈ మధ్య ఊరి షావుకార్ని పట్టుకొని ప్రాధేయపడింది. అబ్బాయి, ఆ కార్డు మీద ఇచ్చే సరుకులు మీరు తెచ్చుకొని నాకు ఆ బియ్యం అరువియ్యండి అని. దానికి ఆ షావుకార్ అంగీకరించి ఆ ఇరవై కిలోల బియ్యం పంచదార కుర్రాడి చేత తెప్పించి నాగమ్మ అడిగినప్పుడు బియ్యం ఓ అర్ధ రూపాయి, చింతపండు ఓ రూపాయి, కందిపప్పు ఓ 1/4 కిలో, ఉల్లిపాయలు ఇలాంటివి అరువిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఏదో సంసారం దొర్లించుకొస్తోంది. పేరుకు మొగుడు ఏదో టీ స్టాల్కి నీళ్లు పోస్తాడు రంగయ్య. ఆ వచ్చిన డబ్బు వాడి తాగుడికే సరిపోతుంది. ఇంట్లో ఎలా చచ్చినా అతగాడికి పట్టదు. షావుకారు తీర్థయాత్రలకి సకుటుంబంగా వెళ్తుంటే తన కార్డు తెచ్చుకుంది. ఈరోజు 3వ తారీఖు, రాత్రికి బియ్యం లేవు. కార్డు మీద ముందు ఇస్తే 10 కిలోలు వస్తాయి, కానీ ఇవ్వడుగా తనకిచ్చిన జీతం అయిపోవాలా, అప్పుడు రావాలా స్టోర్స్కి సరుకులు. ఇలా ఆలోచనలతో నాగమ్మ సతమతమవుతుండగా బయట ఎవరో పిలుస్తూ ఉండడంతో విసనకారు అక్కడ పడేసి బయటకొచ్చింది. ఓ 25 ఏళ్ల పడుచు, భుజాన హ్యాండ్ బ్యాగు, చేతిలో కాగితాలు, పెన్ను, మెడలో ఓ చిన్న పూసల దండ, నాజుగ్గా అందంగా ఉంది. చూడమ్మా, నీ ఇంట్లో పిల్లలున్నారా? ఆ ఉన్నారు అంది నాగమ్మ. వయసెంత? పెద్దపిల్లకు 8 ఏళ్ళు, చిన్నపిల్లకు 6 ఏళ్ళు. వాళ్ళని బడికి పంపుతున్నావా? బడా, మాకు దేనికి తల్లి చదువులు? పెద్దపిల్లని ఏదైనా పనిలో పెడదామని చూస్తున్నా. ఆ పిల్ల పనులేం చేస్తుంది? ఎందుకు చేయదమ్మా, నేనేదన్నా ఉష్ణం వచ్చి పని మానితే అదే పోయి పనులన్నీ చేసుకొస్తుంది, కూతుర్ని గురించి గర్వంగా చెప్పుకుంది నాగమ్మ. బాగానే ఉందిలే, పిల్లలకు అక్షరం ముక్క రాకపోతే ఎలా తెలుస్తుంది లోకజ్ఞానం అని అడిగింది. 4 ఇళ్లలో పనులకు పోతే అదే తెలుస్తుందమ్మా, పెద్దోరితో ఎలా ఉండాలా అని. అది సాలదా? 4 ఇళ్లలో పనులు చేస్తే లోకజ్ఞానం వస్తుందా? లోకం అంటే పెద్ద ఏందమ్మా, గొప్పోళ్ళు బీదోళ్ళు, ఆ రెండు తెగలే కదా. గొప్పోరిళ్లలో పనులు చేస్తూ ఉంటే 6 విషయాలు తెలుస్తాయి, పేదోళ్ల సంగతి ఇళ్ల దగ్గరే తెలుస్తుంది కదా. ఈ తిరుగులేని జవాబుకి అదిరింది నాగమ్మ. అంతే తల్లి, లోకంలో గొప్పవారు బీదవారే, గవర్నమెంట్ వారికి కూడా కనపడేది అంటూ అటూ ఇటూ కానీ మధ్యతరగతి వారు మటుకు ఎవ్వరికీ కనపడరు అనుకుంది మనసులో. ఇదిగో ఇలా చూడు, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ప్రభుత్వం మీలాంటి వారికి ప్రోత్సాహకరంగా ఉండటం కోసం పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతోంది, భోంచేయవచ్చు, 4 అక్షరముక్కలు నేర్చుకోవచ్చు, నీ కూతుళ్ళిద్దరినీ బడికి పంపు అంది మాధవి. ఏం బడులోలే తల్లి, ఎన్నాళ్ళు పిల్లలకి పని పాట లేకుండా బడికి తొలితే ఆ అక్షరం ముక్కలు అబ్బేను, పెద్దపిల్ల బడి అంటూ పోతా ఉంటే నాకు చేతి కింద మనసు ఉండదు అంది ఖరారుగా. పోనీ, 2 పిల్ల ఉందన్నావుగా, ఆ పిల్లని పంపు అంది మాధవి. అదా రణపెంకి ఇటు చెప్తా ఉంటే అన్నీ దానివి దానయ్య బుద్ధులే అంది సగం విసుగ్గా. ఎవరి బుద్ధులైతే ఏం లే, నువ్వు గట్టిగా కేకలు వేసైనా బడికి పంపు, చక్కగా మధ్యాహ్నం సాంబారన్నం లేదా పప్పన్నం తినవచ్చు అంది ఊరింపుగా. నాగమ్మ మాట్లాడలేదు, మౌనం అంగీకార సూచకంగా భావించి 2వ పిల్ల పేరు రాసుకుంది మాధవి. మాధవి వెళ్ళిపోయాక జరున లోపలికి జారుకుంది నాగమ్మ. 4 గింజలు తప్ప బియ్యం లేవు, అవే ఉడికేసింది. 2 ఉల్లిపాయలు చింతపండు వేసి రోట్లో బరబరా తొక్కింది. పొయ్యి వారగా తను పాచిపనులు చేసి ఇంట్లోంచి తెచ్చుకున్న పులుసు గిన్నె వేడెక్కుతుందని పెట్టి మెల్లగా యువతలకొచ్చింది. 8 ఏళ్ల చంద్రి లోపలికి వస్తూ, అమ్మా ఆకలిస్తా ఉంది అంది నీరసంగా చతికిల పడుతూ. అదేది సెల్ల, అది ఆడ బొంగరాలాడుతూ ఉంటే చూస్తోంది, దానికి కూడా కేకెట్టు, ఇద్దరికీ ఒక్క మాటే పెడతాను.
ఆ మాట వినగానే హుషారొచ్చింది చంద్రీకి. హమ్మయ్య, ఈ పూటకి కూడుందన్నమాట అనుకుంటూ రివ్వును పరిగెత్తింది బయటికి. ఒసై గంగి, అమ్మ బువ్వెట్టుద్దంట, రాయే అంది హుషారుగా. అంతవరకు నోట్లో వేలు వేసుకుని బొంగరాలాట చూస్తున్న గంగికి అక్క పిలుపు బెల్లంపాకంలా, బువ్వ అన్న పదం పంచభక్ష పరమాణాలతో కూడిన విస్తరిలా కళ్ల ముందు తిరుగుతుంటే గబాల్న అక్క వెనకాలే ఇంటికొచ్చింది. ఇద్దరు కూతుళ్ళకి అన్నం వడ్డించింది. మొగుడే కళ్ళుపాకల దగ్గర తాగి పడిపోయాడో నాగమ్మకే తెలీదు. కనుక తను కూడా పళ్ళెంలో కాస్త అన్నం పచ్చడి వేసుకొని కూర్చుంది. వా, నాకింకా అన్నం కావాలా, పచ్చడి కావాలా అంటూ రాగం మొదలెట్టింది గంగి. పెట్టిన అన్నం గబగబా తినేసి, ఏడుంది మీ అయ్య కొద్దా, అయ్య వచ్చేసరికి మళ్ళీ వండు, ఇంకా బియ్యం ఏడున్నాయి, లేకపోతే తే, దాని గొడవ భరించలేక రెండంటించింది నాగమ్మ. ముందు నీకు ఊరంతా కడుపైపోనాది, రేపటేళ్ల నుంచి బడికిపో, ఆడ అన్నం కూర పప్పు సాంబార్ అన్నీ పెడతారంట. ఆ మాటకు ఏడుపాపి విచిత్రంగా చూసింది గంగి. మరి ఇట్లయితే పలకా బల్పం కొంటాను, తప్పుద్దా అంటూ తిన్న పళ్ళెం కడగడానికి తీసుకుపోయింది. చదువు మీద కంటే అన్నం మీద ప్రేమలు ఎక్కువగా ఉన్న గంగి ఎప్పుడెప్పుడు బడికిపోతానా, ఎప్పుడెప్పుడు వేడివేడి కూరలతో అన్నం తింటానా అని ఉబలాట పడిపోతోంది. తను పనిచేసే ఇళ్లల్లో తన చిన్న కూతురు వయసు గల వాళ్ళింట్లో పాత గౌను అడుక్కొచ్చింది. పలకా బల్బం కొనేసరికి 4 రూపాయలు అయిపోయాయి. ఆ మర్నాడు పెద్ద పిల్లని తను చేసే పనులకి పంపి చిన్నదానికి తను అడుక్కొచ్చిన గౌను వేసి చక్కగా తలదూవి పలకా బల్బం ఇచ్చి తనే ఆ పిల్లని తీసుకుని ఎలిమెంటరీ స్కూల్కి వచ్చింది. అమ్మగారు వచ్చేదాకా గుమ్మంలో నిలబడింది. రిక్షా మీద మెల్లగా దిగింది ఆ స్కూలు హెడ్ మిస్ట్రెస్ అయిన బిందు. దండాలమ్మా అంది నాగమ్మ నమస్కరిస్తూ. తన ఆలోచనలు పైకి తోసుకుంటూ సాభిప్రాయంగా చూసింది ఆమె వంక. మా పిల్ల బడో బడో అని ప్రాణాలు తీస్తోందండి, కాస్త బడిలో చేర్చుకొని అక్షరం ముక్క నేర్పుతారని ఇటు లాక్కొచ్చానండి అంది వినయంగా. అకాల వర్షంలా బడి మీద భక్తి పిల్లలకి పెద్దలకి ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం చేసుకోలేనంత అనుభవ శూన్యురాలు కాదు బిందు. అలాగే లోపల గదిలోకి తీసుకురా అంది. భయం భయంగానే తీసుకొచ్చింది నాగమ్మ. పేరు ఊరు వివరాలన్నీ రాసుకుంది. బెంచి దగ్గర నిలబడ్డ ప్యూన్ని పిలిచి ఆ పిల్లని 1వ క్లాస్లో కూర్చోబెట్టమని చెప్పి నాగమ్మ వంక చూసి, ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అంది. మరోసారి నమస్కారం చేసి నాగమ్మ సెలవు తీసుకుంది. దీని సమస్య తీరినట్లే. ఇంకా తను పెద్ద పిల్లకి మరి కాస్త అన్నం పెట్టుకోవచ్చు బొచ్చెలో. ముందు తమ తిండి మాట ఎలా ఉన్నా చిన్నదాని రభస ఉండదు అనుకుంది సంబరంగా. గంగికి వెళ్ళిన దగ్గర నుంచి తిండి మీద యావ తప్ప అక్షరాల మీద ఆసక్తి లేదని గ్రహించింది. గంగే కాదు, గంగిలాగా మరో 25 మంది అర్ధాంతరంగా బడిలో చేరిన కొత్త వారందరికీ అదే యాస. వాళ్ళు తెచ్చే బియ్యం, వండే గిన్నెలు, వీటి మీదే ఉంటాయి చూపులు. ఇవన్నీ చూసినా తనకెందుకు వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళు తింటున్నారు, మధ్య తనదేం పోయింది అనుకుంది. తన డ్యూటీ ఏదో తను చేసుకుంటూ పోతుంది బిందు. రోజులు గడుస్తున్నాయి. ఆ రోజు మామూలుగా తన పనులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తోంది నాగమ్మ. మధ్యదారిలో సూరమ్మ గుడిసె ఉంది. సూరమ్మ సున్నం పనికి పోతుంది అంచేత నాగమ్మకి దానితో కలిసి మాట్లాడుకునే అవకాశం తక్కువ. నాగమ్మకి పిన్నమ్మ కూతురే అది. సూరమ్మ ఇంట్లోంచి ఏడుపులు, పిల్లల మీద ఆరుపులు, పెడి పెడిమని బయటికే దెబ్బలు వినిపిస్తున్నాయి. ఏంది అది అంటూ లోపలికి ప్రవేశించింది నాగమ్మ. ఏం చెప్పమంటావే, ఆడ చూస్తే తిండికి కరువు. ఈడి అయ్య కూలి పనులకు పోయి తెచ్చింది సగం, పైగా ఆడి ఖర్చులకే పోద్ది. ఈ 4 పిల్లలకి ఏం పెట్టను చెప్పు, అయ్యలేవు ఈలేవు అంటే యాడి నుంచి వస్తాయి, ఉన్న గంజేదో తాగాల, పనిలోకి పెడదామంటే ఆడికి 5 ఏళ్ళు నిండలేదాయే, ఏం చేయను అంది సూరమ్మ ఏడుస్తూ. పిన్నమ్మ కూతురికి వచ్చిన కష్టానికి చాలా నొచ్చుకుంది నాగమ్మ. అందరి ఈ అటువంటి సంసారాలే. వెంటనే దాని బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది. చూడు సూరమ్మ, ఇట్లాంటి మొండి సన్నాసులకి మనం తిండి పెట్టలేం. ఆడికి 5 ఏళ్ళు అంటున్నావు కదా, ఆడిని బడిలో చేర్చి పారే. ఆడు మధ్యాహ్నం పూట భోజనాలు పెడుతున్నారంట. ఆడన్న కడుపు నిండా తింటాడు. ఆడికే కాదు, ఏడ పని కుదరకపోతే ఆ పోరిని కూడా పంపేయి. ఎట్టెట్ట, బళ్ళల్లో అన్నాలు ఎడుతున్నారా అంది ఆశ్చర్యంగా సూరమ్మ. మరే మా గంగి తెలుసుగా, అది ఈడికంటే మొండిది. అందుకని ప్రాణం విసిగి 4 రూపాయలు పెట్టి పలకా బలపం కొని పడేసి బడిలో చేర్చిన. మధ్యాహ్నమే గుడిసెలో ఏ గోళ లేదనుకో. ఎంత సల్లిని మాట చెప్పావే అప్ప, పోతే పోనాది, ఈడికి పలక కొంటాను, కాస్త బడిలో చేర్చి పుణ్యం కట్టుకో అంది సూరమ్మ. గట్టనే
అంటూ తనే ఓ చొక్క అడుక్కొచ్చి చెల్లెలి కొడుక్కి తొడిగి ఆ మర్నాడు బడిలో చేర్పించింది నాగమ్మ. ఇది జరిగిన నాలుగు రోజులకు మధ్యాహ్నం ఇంటికొచ్చేశాడు సూరమ్మ కొడుకు ఈరిగాడు. ఏరా వచ్చేసినావు అంది ఆశ్చర్యంగా. ఇయరాళ్ళు అన్నం వండరంట అన్నాడు. ఎందుకట ఆశ్చర్యంగానే అడిగింది. అవన్నీ ఎవడికి తెలుస్తాయంట, ముందు అన్నమెట్టు అంటూ కూలబడ్డాడు. కన్న ప్రాణం కనుక తనకని అట్టి పెట్టుకున్నది పెట్టింది. ఈరోజే కాదు మరో 2 రోజులైనా భోజనాలు పెట్టలేదు. రోజూ ఖచ్చితంగా ఇంటికొచ్చి అది లేదు ఇది లేదు అంటూనే గొడవ చేస్తున్నాడు ఈరిగాడు. ఓరి దరిద్రం మొగమోడా, నిన్ను తగలెట్ట, ఇన్నాళ్ళు పెట్టినోళ్ళకి నీ ముఖం మాసి కూడెట్ట బుద్ధి కాలేదురా, నీ బతికే దిక్కుమాలిన బతుకురా అంటూ వీపు మీద అందిన చోటల్లా గుద్ది పారేసింది సూరమ్మ కొడుకుని ఉక్రోషం కొద్దీ. మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టడం పద్ధతి అసలే ఎత్తిపారేశారని, అది తన కొడుకు దరిద్రుడవడం వల్ల కాదని, అదంతా మారే ప్రభుత్వాల్లో జరిగే మార్పులేనని ఆ అమాయకురాలికి అర్థం కాదు. తీరిగ్గా తెలియచెప్పడానికి ఎవరికీ ఓపికలు కూడా లేవు. ప్రతి వాళ్ళు బిందు మీద పోట్లాడడానికి రాసాగారు. ఇవన్నీ చూస్తున్న బిందుకి ఈ రాజకీయాలు ఈ ఉద్యోగాలు అన్నింటి మీద విరక్తి కలిగింది. ఛీ, రిజైన్ చేసి పారేస్తే పోతుంది అనుకుంది విసుగ్గా. మనోహర్ ఆమెకు ఉత్తరం రాస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు. ఆమెకు సలహా సంప్రదింపులు కావాలన్నా ఉత్తరాల ద్వారా అతనే శరణ్యం. ఈ విషయం అతనికి రాసింది, దానికి జవాబు 3వ రోజునే వచ్చింది. నీకు ఇష్టం లేకపోతే మానే, రోజూ ఎందరితో తగ్గుపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో రాజకీయాలు చోటు చేసుకొని తావు లేదు ఎక్కడా, అన్నింటా అదే ఇంతింతై వటుడింతై అల్లుకుపోయి ఉంది. మరేదన్నా కంపెనీలో ఉద్యోగం చూసుకోండి, లేదా కాన్వెంట్లో ఏమన్నా ఉంటే చూసుకోండి. ఈ మిడ్ డే భోజనం గొడవలు ఉండవు. అయినా మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్పాలనుకుని చెప్పలేకపోతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. వెనక నాకు వివాహం అయింది, అయితే అభిప్రాయ భేదాల వల్ల డైవోర్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఆమెకి నాకు ఏ విధమైన టచింగ్ లేదు, సరికదా, ఎవరం ఎక్కడున్నామో కూడా తెలియదు. ఆవిడ తెచ్చిన కట్నం ఆవిడకే రిటర్న్ ఇచ్చి పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే మనం వివాహం చేసుకుందాం సింహాచలంలో, రమ్మంటే వస్తాను. నీ గతం ఏదన్నా ఉన్నా నాకు చెప్పక్కర్లేదు మనోహర్. ఈ ఉత్తరం చదవగానే ఆమె మనసులో కోటి వీణలు రాగాలు మోగాయి. తనేం కోరుకుంటుందో అతను అదే ధోరణిలో ఉన్నాడు. పెద్ద డాక్టర్ భార్య అనుకోవడం మించిన ఆనందం అదృష్టం మరేముంది. వెంటనే అతన్ని రమ్మని రాసింది. ఆ ఉత్తరం రావడం ఆలస్యం. రెక్కలు కట్టుకుని వాలాడు మనోహర్. అతని స్నేహితులు, స్కూల్లో టీచర్లే, పెళ్లి పెద్దలు. అతి సింపుల్గా సింహాచలంలో పెళ్లి జరిగిపోయింది. లాంఛనానికి తల్లిదండ్రులకు ఉత్తరం రాసింది. తల్లి తండ్రి విచారించలేదు, సరికదా, సంతోషించారు. ఫోన్లే, మనసులు కలిసిందే ఆనందమైన దాంపత్యం. అది కుదరనప్పుడు ఇలాగే జరుగుతుంటాయి బలవంతపు పెళ్లిళ్ళు. ఏవో పట్టుదలలు, ఏవో వరుసలు చూసినంత మాత్రాన వాళ్ల బతుకులు చక్కబడవు. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలంటే మనసులే కలవాలి అనుకున్నారు అక్కడి నుంచి ఆశీర్వదిస్తూ. చిత్ర దూరంగా మరో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ప్రశాంత్తో పరిచయం పీడకలగా అసలు తన పాత జీవితం ఎందుకు పనికిరాని చెరుకు పిప్పిలా కనిపించి, ఇకనైనా ఒక మంచి వ్యక్తి తారసపడితే జీవితం ఒక గాడిన పడేసుకోవాలని తపనపడసాగింది. కొంటెతనానికి అల్లరి వేషాలకి దూరంగా ఉండసాగింది. ఒక విధమైన గాంభీర్యం ఆమెలో ఎప్పుడు చోటు చేసుకుందో, ఆమె జీవితం అప్పుడే మలుపు తిరిగింది. ప్రేమించానంటూ లవ్ లెటర్ రాసిన సురేష్ని వెంటనే వివాహ బంధంలో ఇరికించింది. ఇప్పుడు ఆమె మామూలు చిత్ర కాదు, మిసెస్ చిత్ర సురేష్. ఒకరికి భారీగా ఉంటూ వచ్చేసరికి చాలా మటుకు స్వస్థత చిక్కింది ఆమెకి. ఆ తర్వాత ఇద్దరు బిడ్డల తల్లయ్యాక పక్క గృహిణిగా మారిపోయింది. ఆ సరికి ప్రశాంత్ 3 బిడ్డల తండ్రై మాళవిక ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఇంకా పిల్లలు కలగకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ రోజు పిల్లల్ని భార్యని తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు ప్రశాంత్. భర్తని తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని కారులో వెళ్తున్న చిత్ర తేలిగ్గానే గుర్తుపట్టి కారు ఆపించింది. బాగున్నారా మాళవిక గారు అంటూ మాళవికనే పలకరించింది. కానీ ప్రశాంత్ కేసి కన్నెత్తి చూడలేదు. మా శ్రీవారు సురేష్ గారు, మా పిల్లలు ప్రదీప్, కల్పన అంటూ పరిచయం చేసింది. మాళవిక చాలా సంతోషించింది. నిండు మనసుతో సురేష్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ప్రశాంత్. పిల్లలకి ఏమైనా కొనుక్కోమని జేబులో ఉన్న డబ్బు తీసిచ్చాడు. మొత్తం మీద ఆహ్లాదకరంగానే 2 జంటలు సెలవులు తీసుకున్నాయి. చిత్ర పెళ్లి చేసుకుని స్థిరపడటం మాళవికకు, ప్రశాంత్కి మహదానందం కలిగించింది. ఇప్పటికైనా ఆమె జీవితం సక్రమ మార్గంలో పోతుందని హృదయపూర్వకంగానే ఆనందించారు. బిందు ఎలా ఉందో అని స్త్రీ సహజమైన ఆసక్తితో
ఎప్పుడైనా అనుకుంటూ ఉంటుంది మాళవిక. పెళ్ళైంది ఆమెకి అని తెలిసాక ఆనందించింది. ఆనాడు తను అంత తీవ్రంగా అని ఉండకపోతే ఏమై ఉండేది అన్న మాట గుర్తుకొచ్చినప్పుడల్లా చిత్రంగా మారిపోతూ ఉంటుంది. అది క్షణం సేపే. నా సంసారం నేను నిలబెట్టుకున్నాను, అందులో తప్పేముంది అని తనకి తనే సమాధానం చెప్పుకుంటుంది. బిందు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే తన మనసు పూర్తిగా ఉపశమనం కలుగుతుంది అని ఆమె భావన. మానవ స్వభావాలే అంత. కొన్ని కొన్ని విషయాల్లో గోపుర కలశమంత ఎత్తుగా ఎదిగినా కొన్ని కొన్ని విషయాల్లో అంతటి ధీరోదాత్తత కనపరచలేకపోవచ్చు. రాగ విరాగాల మధ్య నలిగేదే మానవ జీవితం. అందులో కొందరు కారణ జన్మలు, మరికొందరు శాపగ్రస్తులు, దైవోపహతులు. అంతా కలగలిపిన పుణ్యభూమి మనది. అందుకనే ఆలయంలోని దేవుని కంటే బయట ఉన్న గోపుర కలశాలే ఎత్తుగా ఉంటాయి. అవి అంతర్లీనమైన దైవ మానవ శక్తులకు ప్రతీకలుగా దర్శనమిస్తూ ఉంటాయి. సమాప్తం. గోపుర కలశం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.